కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా చెప్పండి, మరి జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆయన భార్య కూడా పిఎస్కు వచ్చినట్టు తెలుస్తుంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? ఇదొక మరొక ట్విస్ట్ గానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్, జానీ మాస్టర్ వైపు సతీమణి సుమలత అలియాస్ ఆయేష ఆమె కూడా ఫోన్ స్విచ్ ఆఫ్. ఎప్పుడైతే జానీ మాస్టర్ గోవాలో అరెస్ట్ అయ్యాడనే వార్తలు మీడియా పరంగా కూడా పెద్ద ఎత్తున కూడా రావడమైందో ప్రసారమైందో, వెంటనే జానీ మాస్టర్కి సంబంధించినటువంటి వైఫ్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి సందర్భంగా ఏర్పడుతుంది. అయితే ఆమె హుటాహుటిన కియా కారులో వచ్చింది, కియా కారులోకి వచ్చి స్టేషన్లోకి వెళ్ళింది. స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైటర్తోనూ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐతోనూ ఆమె బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించినటువంటి కాపీను అలాగే కంప్లైంట్ ఏమనిచ్చింది అనేసి కూడా వివరాలు అడగడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే బాధితురాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క వివరాలు మేము ఇవ్వడానికి ఉండదు, ఆమె ఏం అలిగేషన్స్ పెట్టింది అంతా కూడా మీరు కోర్టులోకి వెళ్ళండి తీసుకోండి, ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేకపోతే కంప్లీట్లో ఏం రాసిన అనే వివరాలు మేము ఇక్కడి నుంచి మేము చెప్పము అనేది సుమలతకి చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆమె 2 మినిట్స్ 3 మినిట్స్ అక్కడ వెయిట్ చేసింది. తర్వాత జానీ మాస్టర్ సంబంధించిన అరెస్ట్ విషయం గురించి ఆమె వాకప్ చేసినట్టు మనకి సమాచారం ఉంది. అయితే దానిపైన కూడా మాకు క్లారిటీ లేదని కూడా నాసింగ్ పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడానికి మీకు ఏంటి ప్రాబ్లం అనేసి అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవు, మీరు ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయించాల్సిందంటూ కూడా ఆ పోలీసులు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే వెంటనే బయటకు వచ్చినటువంటి సుమలత ఆలియాస్ ఆయేష మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పుడు ఆమె కొంచెం కోపంగా మాట్లాడింది, ఎందుకంటే మీ మీద కూడా మేము కేసులు పెడతామనేసి కూడా మీడియా పైన చిందులు వేసినటువంటి పరిస్థితి కాబట్టి. అయితే మీడియా ప్రతినిధులు అందరం ఒక క్వశ్చన్ వేశాం, మీరు కూడా బాధితురాలని కొట్టారంట కదా, అంటే ఆ విషయం మీద మాత్రం ఆమె దాటవేసింది. దాంతోపాటు నాకు ఒక ఫేక్ కాల్ వచ్చింది, ఆ ఫేక్ కాల్ని నిజమా అబద్ధమా తెలుసుకోవడానికే నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చానంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి. పదే పదే క్వశ్చన్ చేసినప్పుడు ఆమె మీడియా పైన చిందులు వేస్తూ కారు ఎక్కేసి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక మరొక ట్విస్ట్ ఏంటంటే, జానీ మాస్టర్ హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క మూమెంట్ ఆయేషకు తెలుసు. ఆయేషాన్ని ఎప్పుడైతే పోలీసులు గట్టిగా విచారించే కొందరికి, గట్టిగా ఆమెని ఎంక్వైరీ చేసే కొందరికి మొత్తం జానీ మాస్టర్కి సంబంధించిన వ్యవహారం అంతా, అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ స్టే అయ్యాడు, ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతున్నాడు, అన్ని వివరాలు కూడా ఆయేషనే ఇచ్చింది. ఆయేష ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే జానీ మాస్టర్ని బెంగళూరు నుంచి వెళ్ళారు, గోవాకి వెళ్ళి గోవాలో అతను లిఫ్ట్ చేసి అక్కడ స్థానిక ఒక కోర్టుకి వెళ్ళారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పీటీ వారెంట్ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఎంత ట్విస్ట్ అంటే ట్విస్ట్, ఇన్ని రోజులు నాకు అసలు అందుబాటులో లేనటువంటి ఆయేష ఒక్కసారిగా కూడా మీడియా ముందుకు వచ్చింది, ఒక్కసారిగా కూడా పోలీసుల ముందుకు వచ్చింది. పోలీసులకు అసలు అందుబాటులోకి రానటువంటి ఆయేష నిన్నటి నుంచి కూడా వచ్చినటువంటి సందర్భంగా ఏర్పడుతుంది. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పుకోవడానికే తాను వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదన్నమాటకని ఆయేషకు కూడా ఇప్పటికే కేసు నమోదైంది కాబట్టి ఆయేషను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే బాధితురాలు ఆయేష కూడా నా పైన దాడి చేసింది, పదే పదే నన్ను కొట్టింది, మల్టిపుల్ టైమ్స్ కొట్టింది అనేసి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు విచారణలో జానీ మాస్టర్ ఇప్పుడు వస్తాడు కాబట్టి ఎట్లాగే సాయంత్రం లోపల అతను వచ్చిన తర్వాత విచారణలో భాగంగా నెక్స్ట్ ఫర్దర్గా ఈమెను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే రానా, మరి ఓకే, జానీ మాస్టర్ గురించి మరి అతను భార్య చెప్పడాన్ని ఇప్పుడు మనం ఎలా చూడాలంటారు? అలాగే మరి జానీ మాస్టర్ వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఆయేషని తీసుకెళ్లి విచారించే అవకాశం ఉందంటారా? అండ్ మళ్ళీ మరొకసారి తను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని కలిసే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ ఈ కేసులో చాలా క్లియర్గా బాధితురాలు దాంతో పాటు మతం మారమని కూడా ప్రోత్సహించింది, నన్ను బెదిరించింది అనేది కూడా బాధితురాలు చెప్పింది. దీన్ని ఖచ్చితంగా కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారు, ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా జానీ మాస్టర్ని పట్టుకోవడం పైన ఉంది. సో లొకేషన్స్ మారుస్తూనే ఉన్నాడు కాబట్టి ఎట్టకేళ్ళకి పట్టుకున్నారు. ఇంకా జానీ మాస్టర్ని పట్టుకున్న తర్వాత ఖచ్చితంగా నా వైపు కూడా పోలీసులు మళ్ళీ వస్తారు, నన్ను కూడా అరెస్ట్ చేసే విషయం ఉంటుందనే ఉద్దేశంతో ఆమె వచ్చిందనేది కూడా ఇటువంటి పోలీస్ సర్కిల్స్ లో వినిపిస్తున్నటువంటి మాటగా. అయితే ఏదేమన్నా కానీ ఆయేష పేరు ఎట్లాగో ఎఫ్ఐఆర్ కూడా చేర్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అంటుంది. ఇప్పుడు విచారణలో తను చేసినప్పుడు నేరం ఒప్పుకుంటాడా లేదా అనేది జానీ మాస్టర్ విషయంలో మనకు తెలియాల్సింది. అతను ఇప్పుడు తీసుకొస్తాడు కాబట్టి విచారణ చేసిన తర్వాత ఆయన రిమాండ్ తీసుకెళ్లే సమయంలో దాదాపు 3 గంటల 4 గంటలు కూడా విచారించే అవకాశం ఉంది, ఎవిడెన్స్ ముందు పెడతారు కాబట్టి ఆయన ఏం చెప్తారు అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.